రెండు మూడు నెలల్లో అందరికి కరోనా 30% వేగంగా స్ప్రెడ్ అవుతున్న వైరస్ మాస్కులపై సిటీ పోలీసుల ప్రచారం కోవిడ్ నిబంధనలు పాటించుకోని జనం ప్రజా సంఘాల నేతల ఇళ్లల్లో సోదాలు మావోయిస్టులతో సంబంధాలపై ఎన్ఐఏ ఆరా పూర్తైన ఏఎస్ఐ మహిపాల్ అంత్యక్రియలు మధ్యమత్తులో డ్రైవ్ చేస్తే కఠిన చర్యలన్న సీపీ కొత్త కాన్సెప్ట్ తో పిజ్జాస్ మేకింగ్ ఫిదా అవుతున్న ఫుడ్ లవర్స్ ఇక అప్డేట్స్ చూస్తే తెలుగు రాష్ట్రాల్లో ప్రజా పౌర సంఘాల నేతల ఇళ్లలో ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి హైదరాబాద్ లో పౌర హక్కుల నేత అడ్వకేట్ రఘునాథ్ తో పాటు ప్రజా సంఘాల నేత డప్పు రమేష్ ఇళ్లలో సోదాలు చేస్తున్నారు అధికారులు జవహర్ నగర్ లోని ప్రజాకల మండలి రాష్ట్ర అధ్యక్షుడు జాన్ నివాసంలోనూ ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై ఆరా తీస్తున్నారు గతంలో మావోయిస్టులతో సంబంధాలు ఉన్న ఆరోపణలతో ప్రొఫెసర్ కాసిం నలమాస కృష్ణతో పాటు కొందరిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు ఎన్ఐఏ అధికారులు राष्ट्र फैनल मैं मैं సిటీలో ఎన్ఐఏ సోదాలకు సంబంధించిన డీటెయిల్స్ రవికిరణ్ అందిస్తారు రవికిరణ్ ఎన్ఐఏ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయా అప్డేట్స్ ఏంటి మాదిరి ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలో కూడా పలు ప్రాంతాల్లో ఏకకాలంలో ఈవినింగ్ ఈ రోజు ఈవినింగ్ నుంచి కూడా ఎన్ఐఏ సోదాలు స్టార్ట్ అయినాయి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా ఈ రోజు సాయంత్రం నుంచి తనిఖీలు కొనసాగిస్తున్నాయి ప్రస్తుతం మనం దిల్షనగర్లోని పిఎన్టీకల్లో ఉన్నాం ఇక్కడ అడ్వకేట్ రఘునాథ్ సంబంధించి ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సాయంత్రం 5:30 నుంచి కూడా తనిఖీలు ప్రారంభించారు ప్రస్తుతం ఇంకా తనిఖీలు కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ప్రధానంగా పౌర హక్కు నేతలతో పాటు విరసం నేతలు ప్రజా సంఘాల నేతలు పౌర హక్కు నేతలు సంబంధించి మావోయిస్టులతో వీళ్లకు డైరెక్ట్ ఇండైరెక్ట్ కొన్ని లింకులు ఉన్నాయనే ఎలిగేషన్స్ మీద కొన్ని ప్రైమరీ ఎవిడెన్స్ మీద కొన్ని బే చేసుకుని ఎన్ఐఏ అధికారులు కూడా కేసు నమోదు చేశారు కేసు నమోదు చేసిన తర్వాత కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు చాలా బృందాలుగా ఏర్పడి కూడా ఎన్ఐఏ అధికారులు ఆంధ్రప్రదేశ్తో పాటుగా తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఇక దిష్నర్ కావచ్చు తర్వాత మేదిపట్నం మేడ్చల్ లాంటి ప్రాంతాల్లో కూడా ఇప్పటివరకు ఇంకా సోదాలు కొనసాగిస్తున్న పరిస్థితి ఉన్నాయి అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎన్ని బృందాలుగా విడిపోయి ఎన్ని ప్రాంతాల్లో స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మాత్రం రావట్లేదు ఎందుకంటే ఎన్ఐఏ నుంచి ఇప్పటివరకు సోదాలు మాత్రం కొనసాగుతున్నాయి కానీ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రావాల్సిన అవసరం కనిపిస్తుంది ఎందుకంటే మెయిన్గా మావోయిస్టులతోటి పౌర హక్కు నేతల సంఘాలకు సంబంధించి కూడా వాళ్ళ ఇళ్లల్లోనే ఎక్కువ సోదాలు నడుస్తారు తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి పౌర హక్కు నేతలతో పాటు విరసం నేతలకు సంబంధించి ఎక్కువ కోర్టులలో కేసుల వివాదాలకు సంబంధించి కూడా ఎక్కువ రఘునాథ్ అడ్వకేటే వాళ్ళు తరపించి కోర్టులో కేసులు వేయడం కోర్టులో దానికి సంబంధించిన విచారణ పిటిషన్ స్వీకరించడం ఈ ఆర్గ్యుమెంట్ చేయడం కూడా మొత్తం పౌర హక్కు నేతలకు సంబంధించి కేసులన్నింటినీ కూడా ఎక్కువగా రఘునాథ్ అడ్వకేటు విచారిస్తాడనే ఉద్దేశంలో భాగంగానే దానికి సంబంధించిన ఎవిడెన్స్లో అనుమానంలో భాగంగానే ఎన్ఐ అధికారులు ఈ రోజు ఇక్కడికి వచ్చి కూడా సర్చింగ్ చేసే పరిస్థితి కొనసాగుతుంది అయితే సాయంత్రం 5:30 నుంచి సోదాలు కొనసాగుతున్నాయి ఇంకా సోదాలు కొనసాగిస్తున్నారు అయితే పౌర హక్కు నేతలకు సంబంధించి వేరే ప్రాంతాల్లో ఏదైతే సోదాలు నడుస్తున్నాయో అక్కడ వాళ్ళకి సంబంధించి కొన్ని కంప్యూటర్లలో హార్డ్ డిస్క్లు కూడా స్వాధీనం చేసుకున్నారు కంప్యూటర్ కూడా సీజ్ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది అయితే మెయిన్గా వైజాగ్లో ఒక కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఆ కేసు
మావోయిస్టుల తోటి ఎక్కువ రిలేటెడ్ గా సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది, దానికి సంబంధించిన లింక్ ఎక్కువ ఉందనే నేపథ్యంలో దానిలో భాగంగానే ఎక్కువ అక్కడ పోలీసుల నుంచి ఈ కేసు ఎన్ఐకి ట్రాన్స్ఫర్ అయింది. ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కూడా వీళ్ళ దగ్గరికి ఎవరైతే స్టార్టింగ్ లో పర్సన్ సంబంధించి సస్పెక్ట్ లో భాగంగా అతని అదుపులో తీసుకుని విచారించిన తర్వాత అతని దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగానే ఈ సుమారుగా 60 పైగా ఏబో మంది సంబంధించి పవర్ హక్కు నేతలకు సంబంధించి 60 మంది పైగా ఏబో వాళ్ళందరూ కూడా ఎఫ్ఐఆర్ లో పెట్టారు. తర్వాత ఈ 64 మంది సంబంధించి ప్రస్తుతం ఇళ్లలో సోదాలు నడుస్తున్నాయి ఏకకాలంలో కూడా. అయితే ఈ సోదాలకు సంబంధించి కొందరు ఇళ్లలో ఇప్పటికే కొన్ని విప్లవ సంబంధించిన కొన్ని బుక్స్ సీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. మరికొందరు ఇళ్లలో మాత్రం కంప్యూటర్లు ఉన్న హార్డ్ డిస్కులు కంప్యూటర్లు ల్యాప్టాప్ కూడా సీజ్ చేసినట్టు తెలుస్తుంది. ఇవన్నీ కూడా సీజ్ చేసిన తర్వాత వీళ్ళు అనలైజ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే వీళ్ళందరూ కూడా ఏదైతే ఎన్ఐ అధికారులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇప్పుడు అడ్వకేట్ ఇంట్లో సోదాలు చేస్తున్నారు. అడ్వకేట్ ఇంట్లో ఎలాంటి డాక్యుమెంట్స్ సీజ్ చేశారా, ఎలాంటి కంప్యూటర్లు హార్డ్ డిస్క్లు కూడా ఏమైనా కీలకమైన ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు సర్చ్ చేశారనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి ఎందుకంటే ఈరోజు ఈవినింగ్ నుంచి సర్చింగ్ నడుస్తుంది కాబట్టి దీనికి సంబంధించి ఎన్ఐ అధికారులు ఇప్పటి వరకు ఎన్ని బృందాలుగా వీడిపోయి ఎంతమంది ఇంట్లో సర్చ్ చేసి ఎలాంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు, ఎలాంటి హార్డ్వేర్ సంబంధించి కానీ సాఫ్ట్వేర్ సంబంధించి ఎలాంటి ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు, దానికి సంబంధించి కూడా ఇదంతా కూడా రేపు మార్నింగ్ ఎన్ఐఏ అఫీషియల్గా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే మరింత క్లారిఫికేషన్ అవకాశం కనిపిస్తుంది. అయితే అరెస్టుల విషయానికి వస్తే కనుక ప్రస్తుతం అయితే పవర్ హక్కు నేతలతో పాటుగా అడ్వకేట్ ఇంట్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి కాబట్టి అరెస్ట్ సంబంధించిన విషయంలో ఏదైతే ఎన్ఐ అధికారులు కేసు ఇన్వెస్టిగేషన్ చేసి ప్రైమరీ ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారో వీళ్లకు సంబంధించి అరెస్ట్ చేయదగ్గ వీళ్ళ దగ్గర ప్రైమరీ ఎవిడెన్స్ కలెక్ట్ అవుతే కనుక ఖచ్చితంగా ఈరోజు తనిఖీలు చేపట్టిన తర్వాత అరెస్టు సంబంధించిన విషయాలు ఎవరైతే ఈ మావోయిస్టు తోటి డైరెక్ట్ ఇండైరెక్ట్ సంబంధాలు ఉన్నాయనే క్లారిటీ ఒక విషయం బయటకు వస్తే కనుక ఖచ్చితంగా అరెస్టు జరిగే అవకాశాలు ఉంటాయి. కానీ 64 మంది పైగా ఇండ్లలో సోదా జరుగుతున్నాయి కాబట్టి ఎవిడెన్స్ ఎక్కువగా ఎవరి దగ్గర అయితే కలెక్ట్ అవుతాయో వాళ్ళ దగ్గరనే పే చేసుకొని తర్వాత అరెస్ట్ సంబంధించి రేపు ఈవినింగ్ రేపు మార్నింగ్ ఎన్ఐ అఫీషియల్గా ప్రెస్ నోట్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. కానీ సస్పెండ్ అరెస్ట్ సంబంధించి ప్రస్తుతం అయితే సస్పెన్స్ కొనసాగుతుంది ఎందుకంటే ఈ రాత్రి కూడా సర్చింగ్ కొనసాగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి రేపు మార్నింగ్ ఎన్ఐ సంబంధించి అఫీషియల్గా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే మరింత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మాధురి, ఓకే, థ్యాంక్ యూ రవికి. కరోనా వైరస్ తన రూపాన్ని మార్చుకుని వేగంగా జనంలో కలిసిపోతోంది. మొదట్లో వచ్చిన వైరస్తో పోలిస్తే ఇప్పుడు ఎక్కువ మందిని తక్కువ టైంలో అతి వేగంగా తాగుతోంది. సివియారిటీ తక్కువే అయినా కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ఏప్రిల్ మే నాటికి ఇప్పటి వరకు రాని వాళ్ళందరినీ వైరస్ అంటుకుంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు. రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. మొన్నటి వరకు 500 దాటడమే ఎక్కువ అనుకుంటే మంగళవారం ఏకంగా ఒక్కరోజే 684 కేసులు నమోదయ్యాయి. రాబోయే రోజుల్లో వీటి సంఖ్య ఇంకా పెరగనుంది. ఇప్పటికే ఎన్ఐఎన్ సర్వే ప్రకారం హైదరాబాద్ లో 55% మందికి పైగా కరోనా వచ్చినట్లు తేలింది. ప్రస్తుతం పెరుగుతున్న కేసులను చూస్తే ఏప్రిల్ మే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 2020లో కరోనా సోకని వాళ్లందరికీ పాజిటివ్ వచ్చే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. కరోనా వచ్చిన వారికి తోడు వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ల సంఖ్య పెరుగుతుండటంతో రాష్ట్రంలో హర్డ్ ఇమ్యూనిటీ వస్తుందని అంచనా వేస్తున్నారు అధికారులు. గతేడాదితో పోలిస్తే ఇప్పుడున్న వైరస్ 30% అధికంగా వ్యాపిస్తోందని డాక్టర్లు చెబుతున్నారు. ఇంట్లో లేదా ఆఫీస్ లో ఒకరికి వైరస్ వచ్చిందని తెలుసుకునే లోపే చుట్టూ ఉన్న వాళ్ళందరికీ అంటుకుంటోంది. గతంలో ఒకరికి వైరస్ సోకితే చుట్టూ ఉన్నవారికి రావడానికి 4-5 నుంచి వారం 10 రోజుల వరకు టైం పట్టేది. ఇప్పుడు మాత్రం కరోనా వచ్చిన మొదటి వ్యక్తి టెస్ట్ చేయించుకుని పాజిటివ్ వచ్చాక మిగతా వారు 2 రోజు టెస్ట్ చేయించుకుంటే అందరికీ పాజిటివ్ వస్తోంది. అంత ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతోంది. ఆఫీసులు, గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్స్, ఇళ్లు, జనం గుమికూడుతున్న చోట్ల ఇదే జరుగుతోంది. మొన్నటి వరకు స్కూల్స్, కాలేజీలు, గురుకులాల్లో ఇలాగే వ్యాప్తి అధికంగా ఉండేది. అందువల్లే 10-15 రోజుల్లోనే కేసులు డబుల్ అయ్యాయని అధికారులు అంటున్నారు. ఇలాగే వ్యాప్తి జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా మరో 2-3 నెలల్లో అందరికీ కరోనా వస్తుందని ఆఫ్ ద రికార్డ్ గా చెప్తున్నారు. అంటే ఈ సెకండ్ వేవ్ లో వచ్చేసేసి కొంచెం ఎల్డర్లీ పాపులేషన్ అంటే 25 ఇయర్స్ నుంచి 45-50 సంవత్సరాలు ఉన్న వ్యక్తులు కొంచెం హాస్పిటల్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఫస్ట్ వేవ్ లో మనం చూస్తే ఏంటంటే మెయిన్లీ ఎల్డర్లీ పాపులేషన్ ఆ పరిస్థితి నుంచి ఈరోజు ఇది ఒక మార్పు ఈ సెకండ్ వేవ్ లో వచ్చేసేసి మనకి. సో కాబట్టి ఇది అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన టైం అని చెప్పేసేసి మనకి క్లియర్గా అర్థమైపోయింది. ఎందుకంటే ఇన్ఫెక్ట్ అయ్యేది కూడా ఈ ఎల్డర్లీ పీపుల్, ఎవరైతే లైవ్లీహుడ్ కోసం రెగ్యులర్గా బయటకు వెళ్తున్నారో వాళ్ళు ఇన్ఫెక్ట్ అవుతున్నారు. సివియారిటీ కూడా ఈ ఏజ్ గ్రూప్స్లో మనం ఎక్కువ చూస్తూ ఉన్నాం.
వీళ్ళు కొంచెం మైల్డ్ సివియర్ సింప్టమ్స్ తోని మాత్రమే హాస్పిటల్ అడ్మిట్ అవుతున్నారు సో ఇది కొంచెం ఒక విధమైన మార్పు అలాని చెప్పేసి ఇది పూర్తి ప్రమాదకరం అని చెప్పి మనం చెప్పలేం అది ప్రాణాల మీదకి వస్తుందని చెప్పలేం కానీ ఇది జాగ్రత్తగా ఉండాల్సిన సమయం కరోనా వ్యాప్తి ఎంత వేగంగా ఉన్నా సివియరిటీ మాత్రం బాగా తగ్గిందంటున్నారు డాక్టర్లు మొదట్లో కరోనా వచ్చినప్పుడు ఎక్కువ మందికి మోడరేట్ సివియర్ గా రియాక్షన్స్ వచ్చేవని ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని అంటున్నారు కరోనా మ్యూటేషన్స్ చెంది వీక్ అవడం వల్లే ఇలా సివియరిటీ తగ్గిందని చెప్తున్నారు అందుకే నమోదవుతున్న కేసుల్లో 90% కి పైగా అసింప్టమాటిక్ గా ఉంటున్నాయి అంటున్నారు డాక్టర్లు కంపేర్ టు లాస్ట్ టైం కన్నా అంత ఫాస్ట్ గా వ్యాప్తి చెందట్లేదు కానీ ఒక ఫ్యామిలీలో ఒకరికి వస్తే మిగతా వాళ్ళకి వస్తుంది వాక్సిన్ వల్ల వాళ్ళకి వచ్చే కాంప్లికేషన్స్ మనం తెలంగాణ గవర్నమెంట్ మొదలు చెప్పడం వల్ల వాళ్ళకు మంచి ఆహారం తీసుకోవడం హెర్డ్ ఇమ్యూనిటీ లాంటిది కూడా వచ్చి ఉండొచ్చు వాక్సినేషన్ డ్రైవ్ కూడా మొదలు పెట్టాము కానీ ఏదేమైనా ఇప్పుడు వచ్చిన వైరస్ లాస్ట్ టైం కన్నా మోర్టాలిటీ ఇవి తగ్గుతుంది చాలా తగ్గింది అంటే విరులెన్స్ అంత హైగా లేదు అయినా కూడా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ఓల్డ్ పీపుల్ ఎఫెక్ట్ అయితే వాళ్ళు సీరియస్ అవుతారు ఏదేమైనప్పటికీ స్ప్రెడ్ కాకుండా చైన్ బ్రేక్ చేయాలి ఖచ్చితంగా వాక్సిన్ వేయించుకున్నాం కదా అని నిర్లక్ష్యంగా ఉండొద్దని వైద్య శాఖ అధికారులు సలహా ఇస్తున్నారు వాక్సిన్ తీసుకున్నా కూడా కరోనా సోకుతుందంటున్నారు వాక్సిన్ తో డెత్స్ ను 100% నివారించొచ్చని చెప్తున్నారు వాక్సిన్ తీసుకున్నాక కరోనా వస్తే చిన్న చిన్న సింప్టమ్స్ చూపించే ఛాన్స్ ఉందని అంటున్నారు డాక్టర్లు కరోనా వ్యాప్తిని ఆపాలంటే ప్రభుత్వ చర్యల కంటే మాస్క్ ఫిజికల్ డిస్టెన్స్ శానిటైజర్స్ వాడకమే బెటర్ అని సలహా ఇస్తున్నారు అధికారులు లాక్డౌన్ లో కరోనా పేరు చెబితేనే భయపడే జనం అన్లాక్ తర్వాత దాన్ని కేర్ చేయట్లేదు గతంలో ఉన్న శ్రద్ధ ఇప్పుడు తగ్గిపోయింది మాస్కులు పెట్టుకోవటం మానేశారు ఫిజికల్ డిస్టెన్స్ కూడా పట్టించుకోవటం లేదు సెకండ్ వేవ్ విజృంభిస్తున్నా సిటీలో చాలా మంది డోంట్ కేర్ గా తిరుగుతున్నారు రాష్ట్రంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తోంది హైదరాబాద్ లో కేసుల తీవ్రత పెరుగుతోంది జిహెచ్ఎంసీ పరిధిలోని చంద్రాయణగుట్ట మలక్పేట శేరిలింగంపల్లి చింతల్బస్తి గోల్కొండ ఎల్బీ నగర్ హిమాయత్ నగర్ కూకట్పల్లి జీడిమెట్లను కరోనా హాట్స్పాట్లుగా గుర్తించారు బల్దియా అధికారులు సిటీలో మాస్క్ మస్ట్ అనే ప్రచారంతో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు పోలీసులు కూడా కరోనా కట్టడికి ప్రత్యేక డ్రైవ్లు చేపడుతున్నారు మాస్కులు పెట్టుకుని షాప్ యజమానులు పాదాచారులకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు అయినా ఇంకా చాలా మంది కరోనాను కేర్ చేయట్లేదు వ్యాక్సిన్ రావడంతో మొదట్లో ఉన్నంత భయం ఇప్పుడు లేదంటున్నారు సిటీ జనం సో డెఫినెట్లీ ఇప్పుడు భయం అవుతుంది భయం ఉంది మ్యామ్ అంటే మర్చిపోయిన పబ్లిక్ చాలా మంది ఉన్నారు నో డౌట్ అబౌట్ దాట్ వాళ్ళకి గుర్తు చేసే విధంగా తీసుకురావాలి ఇప్పుడు మనందరికీ ఫైన్ రూపంలోనో ఏదో రూపంలో వేస్తే మనందరికీ అర్థమవుతుంది అప్పుడు మాస్క్ వేసుకుంటాము కొంచెం వైరస్ స్ప్రెడ్ తగ్గుతుంది ఈ సెకండ్ వేవ్ దాటేసేయాలి మనం కరోనా క్రైసిస్ ఇప్పుడు డేంజర్ సిచ్యువేషన్ సెకండ్ వేవ్ వచ్చింది చాలా డేంజర్ సిచ్యువేషన్లో ఉంది కానీ ఆయన ఎవరు ప్రజలు పట్టించుకుంటలేదు మళ్ళీ వ్యాక్సిన్ తీసుకుంటున్నా అంటున్నారు వ్యాక్సిన్ కూడా అది ఎంతవరకు పనిచేస్తుందో ఏమీ అర్థం కావట్లేదు కానీ ఇప్పుడు ఏంటంటే మాస్క్ కూడా పెట్టుకుంటలేదు ఎవరు ప్రజలు ఏది పట్టించుకుంటలేరు ఎక్కడికక్కడ పబ్లిక్ మార్కెట్స్కి వస్తే కూడా పబ్లిక్ ఫుల్ అయిపోయారు అక్కడ మాస్క్ కూడా పెట్టుకుంటలేరు ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతారు కనీస జాగ్రత్తలు ఏది పాటిస్తలేరు మాస్కులు ముఖానికి మాస్కులు కూడా పెట్టుకుంటలేరు అసలు ఇబ్బంది అనేది పడట్లేదు ఎవరు ఇప్పుడు ఏంటంటే ఈ విషయంలో గవర్నమెంట్ కూడా ఏం పట్టించుకున్నట్లేదు దేశంలోని చాలా రాష్ట్రాల్లో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది మహారాష్ట్రలో 30,000కు పైగా కేసులు నమోదవుతుండగా కొన్ని ప్రాంతాల్లో లాక్డౌన్ ప్రకటించి నైట్ కర్ఫ్యూ కూడా అమలు చేస్తున్నారు మన రాష్ట్రంలోనూ మాస్కుల విషయంలో పోలీసులు స్ట్రిక్ట్ యాక్షన్ మొదలు పెట్టారు మాస్కులు పెట్టుకుని వారికి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు ఫైన్లు కూడా విధిస్తున్నారు ఫస్ట్ లో కరోనా అంటే చాలా భయభ్రాంతులుగా అందరూ ఇదైపోయారు మళ్ళీ లాక్డౌన్ అన్ని తీసేసిన తర్వాత మళ్ళీ ఆటోమేటిక్ జనాల్లో మళ్ళీ ఇంకేముందలే కరోనా అంటే వ్యాక్సిన్ వచ్చేస్తుంది ఇది కామన్గానే ఉంది అన్నట్టుగా అంత ఈజీగా తీసుకున్నాం 50% కూడా లేదు చూస్తే చూడండి ఎక్కడ మాస్క్ వేసుకున్నారు ఎంతమంది ఇదివరకు అయితే ప్రతి ఒక్కరికి మూతికి మాస్క్ ఉండేది ఇప్పుడు చూడండి పిల్లోడికి మాస్క్ లేదు ఇప్పుడు ఏముందిలే అన్నట్టుగా వెళ్ళిపోతున్నారు ఏదో ఫార్మాలిటీగా ఏదో మాస్క్ పెట్టుకోవాలన్నట్టుగా ఉంది కానీ మామూలుగా మాస్క్ లేదు మన జాగ్రత్త మనం లేకపోతే పబ్లిక్ అవేర్నెస్ లేకపోతే తగ్గదండి కరోనాను కట్టడి చేయడానికి అందరూ ప్రికాషన్స్ తీసుకోవాలంటున్నారు వైద్యాధికారులు వ్యాక్సిన్ వచ్చిందని కేర్లెస్ గా ఉండొద్దని సూచిస్తున్నారు మాస్కులు శానిటైజర్లు వాడుతూ ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ బయటకు రావాలని కోరుతున్నారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే 7 తలెత్తిన పరిస్థితి రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు
కరోనా సెకండ్ వేవ్ ప్రభావం హైదరాబాద్ లోని హాస్టల్స్ పైన పడింది. కరోనా భయంతో స్టూడెంట్స్ ఉద్యోగులు రూమ్స్ ఖాళీ చేస్తున్నారు. దీంతో ఏడాది నుంచి ఇబ్బంది పడుతున్నారు హాస్టల్స్ నిర్వాహకులు. దీనికి తోడు బిల్డింగ్ రెంట్లు, కరెంటు ఛార్జీలతో పాటు తమ దగ్గర పనిచేసే వర్కర్లకు శాలరీలు ఇవ్వటం కష్టమవుతుందని అంటున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మౌనిక అందిస్తారు. హైదరాబాద్ కి ఎంతో మంది మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఉద్యోగం చదువు కోసం వస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఎక్కువగా హాస్టల్లోనే స్టే చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ప్రస్తుతం మనం చెదనపురిలోని సిరి డీలెక్స్ హాస్టల్లో ఉన్నాం. సో ఎట్లా ఉంది సిచ్యువేషన్ తెలుసుకుందాం. డేవిడ్ గారు మనతో పాటు ఉన్నారు. ఎట్లా ఉందండి, బిఫోర్ లాక్డౌన్ కంటే, లాస్ట్ ఇయర్ లాక్డౌన్ కంటే ముందు ఎట్లా ఉంటుండే పరిస్థితి, ఇప్పుడు ఎట్లా ఉంది, ఎంతమంది మీ దగ్గర స్టూడెంట్స్ ఇక్కడ ఉంటూ ఉంటారు? మాకు చూస్తే పోయిన లాక్డౌన్ మార్చి 2020 మార్చి నుంచి ఈ 2021 మార్చి వరకు కూడా మాకు హాస్టల్స్ ఏం నడవలేదండి. ఈ మధ్యలో కొంచెం విద్యా సంస్థలు ఆ మధ్యలో ఓపెన్ అయినప్పుడు కొంచెం పిల్లలు వచ్చారు. వచ్చిన తర్వాత మళ్ళీ ఒక వారం క్రితం నుంచి మళ్ళీ పిల్లలందరూ వెళ్ళిపోతూ ఉన్నారు. మళ్ళీ సడన్గా ఈ మధ్యలో విద్యా సంస్థలు ఓపెన్ చేసి మళ్ళీ మూసేసేసరికి అటు మేము ఇబ్బంది పడుతున్నాము, పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు. అటు ఉండాలనా వెళ్ళాలనా తాత్కాలికం అన్నారు, లేకపోతే ఇది కొద్ది రోజులే మళ్ళీ ఓపెన్ చేస్తామని అంటున్నారు. మాకు చాలా ఇబ్బందిగా ఉందండి హాస్టల్ నడపాలంటే కూడా. మా దగ్గర కూడా ఎటువంటి కరోనా కేసులు ఏమి నమోదు కాలేదండి హాస్టల్స్లో, ఎందుకంటే మా దగ్గర అంతా పెద్ద పిల్లలే ఉంటారు. వాళ్ళకి ఒక అవేర్నెస్ కరోనా అంటే ఏందో ఒక అవగాహన ఉంది కాబట్టి వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మేము కూడా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు పిల్లలకు కూడా సరే గైడ్లైన్స్ ఇస్తూ శానిటైజేషన్ అవన్నీ చేస్తూ ఉన్నామండి. రెంట్లు కూడా కట్టలేని పరిస్థితి అండి. 1 ఇయర్ అయిపోయింది. 1 ఇయర్ తర్వాత మళ్ళీ 5% 10% పెంచాలని ఓనర్లు ఒత్తిడి చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏమీ సమాధానం చెప్పే పరిస్థితి లేదు. మేము ప్రతి నెల ఈ నెల వస్తారులే పిల్లలు, ఈ నెల వస్తారులే అని ఒక సంవత్సరం మించి ఎదురు చూస్తూనే ఉన్నాం. అన్ని హాస్టల్ పరిస్థితి కూడా అంతే ఉంది. మళ్ళీ అదేవిధంగా ఇక్కడ హాస్టల్స్ నడిపే ప్రతి ఒక్క యజమాని కూడా ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా ఇంటికాడ పరిస్థితులు బాగాలేక ఉద్యోగాలు లేక ఏదో తన కాళ్ళ మీద తాను బతికి తను పోషించుకుంటూ తన పిల్లలకి మంచి భవిష్యత్తు ఇచ్చే ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ హాస్టల్ నడుపుతున్నారు. కానీ దీనివల్ల ఏదో బాగా లాభాలు వచ్చి ఏదో చేసే అనే ఉద్దేశం కాదండి. హాస్టల్స్లో ఉంటున్న స్టూడెంట్స్ ఏమంటారు? చాలా వరకు అయితే వాళ్ళ సొంత గ్రామాలకి వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూసినాము. సో ఇక్కడ ఉండేటోళ్ళ ఒపీనియన్ ఏముంది తెలుసుకుందాం. సో ఎన్ని ఇయర్స్ నుంచి హాస్టల్లో ఉంటున్నారు, గ్రూప్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు, చదువుకుంటున్నారు, ఎట్లా? 2 ఇయర్స్ నుండి వెయిట్ చేస్తున్నాం మేము నోటిఫికేషన్కి. అప్పుడు నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తూ స్టడీ చేసాము. లాక్డౌన్ వచ్చింది, చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఇప్పుడు అదే టైంకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామనే ముందు మళ్ళీ లాక్డౌన్ పెట్టి మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ కాబట్టి కష్టపడి పంపిస్తున్న పేరెంట్స్ హాస్టల్ ఫీజు కట్టడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఈ నోటిఫికేషన్ వస్తే నోటిఫికేషన్కి ప్రిపేర్ అయ్యి ఏదో ఒక జాబ్ కొట్టుకుందామని పోదామని ఉంటాం కదా. పేరెంట్స్కి కూడా హాస్టల్ ఫీజు పంపించాలంటే ఇబ్బంది అవుతుంది. కొంతమంది ఆఫీస్కి, కొంతమంది ఇన్స్టిట్యూషన్స్కి అట్లా వెళ్తారు కదా. ఇంకా శానిటైజేషన్ అవన్నీ ఓకే, అదే కొంచెం భయం అవుతుంది లాక్డౌన్ చేయబట్టి. ఇంకా అలాంటి అంటే మా హాస్టల్లో అయితే ఫెసిలిటీస్ బాగున్నాయి. అంకుల్ వాళ్ళు అన్నీ ఇస్తున్నారు, శానిటైజర్, మాస్కులు, నో ఎంట్రీ అని చెప్పేసి. మీరు చెప్పండి, మనకి లాక్డౌన్ స్టార్టింగ్లో అయితే మంచి హెల్దీ ఫుడ్ అందరూ అందించారు. సో ప్రజెంట్ ఎలాంటి ఫుడ్ మీ హాస్టల్ వాళ్ళు ఇస్తూ ఉన్నారు? సో ఏం చెప్తారు, ఈ హాస్టల్స్ మేనేజ్మెంట్ ఎట్లా ఉందంటారు ఇంత లాక్డౌన్ సిచ్యువేషన్లో కూడా? నేను అంతకుముందు లాక్డౌన్ వచ్చినప్పుడు మొత్తానికి వెకేట్ చేసి వెళ్ళిపోయాను అన్నమాట. కానీ ఇక్కడ ఈ హాస్టల్లో నేను ఇంటికి వెళ్ళాలి అన్న నాకు ఆలోచన రాదు. ఇక్కడ ఉండి చదువుకోవడం కూడా బెస్ట్ ఏమో అనిపిస్తుంది. అంత మంచిగా మంచి ఏర్పాట్లు చేసింది మా హాస్టల్ అంకుల్. ఇంట్లో పేరెంట్స్ ఏమంటున్నారు? చాలా దూరంలో మీరు ఉంటున్నారు, ఇంత పాండమిక్ సిచ్యువేషన్స్లో పేరెంట్స్కి భయపడుతూనే ఉంటారు కదా. సో ఇంట్లో పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు చెప్తున్నారు మీకు? అందరూ అదే చెప్తారు, ప్రికాషన్స్ తీసుకోమని, జాగ్రత్తగా ఉండమని. ఆల్మోస్ట్ అందరూ అయితే ఇంటికే రమ్మంటున్నారు. నోటిఫికేషన్ వేస్తాడేమని ఒక చిన్న ఆశతోటే ఉంటున్నాం ఈ హాస్టల్స్లో. ఆయన నోటిఫికేషనే వేస్తలేడు, నోటిఫికేషన్ వేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. సో ఇంత ముందుకు హాస్టల్ మొత్తం కలకలలాడేది, మీ ఫ్రెండ్స్ అందరూ కలిసిమెలిసి ఉండేటోళ్ళు, కాకపోతే మొత్తం ఏ రూమ్ చూసినా ఖాళీ ఖాళీగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్ని మిస్ అవుతున్నారా, ఎట్లా ఉంది? వ్యాక్సిన్ వచ్చిన తర్వాత కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిరా మీరు? వేరే దానికి ఏ దానికి లేదు, ఓన్లీ ఎడ్యుకేషన్ సిస్టమ్కే కరోనా వస్తుందంటే దానికి ఒకదానికే బాధ అనిపిస్తుంది. అన్నీ ఓపెన్ ఉన్నాయి, ఒక్క ఎడ్యుకేషన్ సిస్టమే ఓపెన్ చేయకుండా బంద్ చేసిండ్రు. అన్నిట్లో కరోనా రాదు కానీ ఓన్లీ ఎడ్యుకేషన్ సిస్టంలోనే కరోనా వస్తుందేమో మాకు తెలియదు మరి. ఎట్లా ఉంది హాస్టల్లో? హాస్టల్ ఫెసిలిటీస్ అన్నీ బాగానే ఉన్నాయి కాబట్టి మేము ఈ కరోనా పాండమిక్లో కూడా ఉండే హాస్టల్లోనే ఉంటున్నాం. హెల్దీ ఫుడ్ పెడుతున్నారు కాబట్టి ఇక్కడనే ఉంటున్నాం. మొత్తానికైతే కలకల్లాడే హాస్టల్స్ అన్నీ కూడా నిశ్శబ్దంగా నిరాశగా మిగిలిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. కెమెరా శ్రీకాంత్, మోనికా, 6 న్యూస్, హైదరాబాద్.
కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో నగరంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో మాస్కులు శానిటైజర్లకు మళ్లీ డిమాండ్ పెరిగిందంటున్నారు వ్యాపారులు. మార్కెట్లో N95 కాటన్ మాస్కులు ఎక్కువగా సేల్ అవుతున్నాయని చెబుతున్నారు. ఎక్కువ రేట్లు పెట్టి మాస్కులు శానిటైజర్లు కొనలేకపోతున్నామంటున్నారు సిటీ జనం. हैदराबाद लो करोना पॉजिटिव केसुलु रोज रोज कु पेरुगुतुन्नायि. डेली 100 नुंचि 150 केसुलु नमोदवुतुन्नायि. सेकंड वेव एफेक्ट तो मल्ली मास्कुलु सानिटाइजर्लु कोनडानिकि षाप्लकु क्यू कडुतुन्नारु जनं. मार्केट लो N95 काटन मास्कुलकु मंचि डिमांड उंदंटुन्नारु व्यापारुलु. वाष् चेसुकोनि मल्ली वाडुकोवडानिकि वीलुगा उंडडंतो వీటిని ఎక్కువగా కొంటున్నారని చెప్తున్నారు. అయితే కరోనా కారణంగా ఆర్థికంగా ఇబ్బందులతో ఉన్నందున మాస్కులు తక్కువ ధరకు ఇవ్వాలని జనం బేరాలాడుతున్నారని తెలిపారు. నేను ఇడ మా సంతను మాస్ ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచి కరోనా స్టార్ట్ అయ్యింది అప్పటి నుంచి నేను అంటున్నాను. కానీ మధ్యలో కొద్దిగా సేల్ డౌన్ అయిపోయింది, ఇప్పుడు కూడా మళ్ళీ స్టార్ట్ అవుతుంది. కానీ ధరలు మాత్రం పబ్లిక్ ఇస్తలేదు. 5 రూపాయలు 10 రూపాయలు కావాలంటే మేము కూడా ఆడ కొనుక్కొని వస్తాం, ఎట్లా ఇవ్వాలి? అప్పుడు మధ్యలో స్టార్టింగ్ అయితే కొద్దిగా దీని సేల్ మంచిగా ఉండే, దాని తర్వాత కరోనా తగ్గితే కొద్దిగా సేల్ డౌన్ అయింది. సేల్ డౌన్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది. కానీ రేట్ల గురించి బార్గెనింగ్ ఎక్కువ నడుస్తుంది అంతే. చిన్నగా వ్యాపారం, ఇక్కడ మాస్కుల వ్యాపారం చేస్తున్నాను. అయితే ఇక్కడ మాస్కులు 5 రూపాయల నుండి దాదాపు 50-80 రూపాయల వరకు కూడా ఉన్నాయి. కానీ వచ్చే పబ్లిక్ కస్టమర్లు ఎలా ఉన్నారంటే జనాల దగ్గర డబ్బులు లేక కరోనా దిక్కెళ్ళి అందరూ తక్కువగా అడుగుతున్నారు. మాకు ఈ వ్యాపారం వెళ్ళాలంటే కూడా కష్టమైపోయింది, బ్రతకడానికి కూడా చాలా ఇబ్బంది అయిపోయింది. మార్కెట్ లో కొందరు ఫేక్ శానిటైజర్లను తయారు చేసి అమ్ముతున్నారన్నారు వ్యాపారులు. నాణ్యమైన 100 ml శానిటైజర్ బాటిల్ 25 రూపాయలకు వస్తోంది. జనం ఎక్కువగా లూజ్ శానిటైజర్ ను కొనడానికి ఆసక్తి చూపుతున్నారని చెప్తున్నారు. మాస్కులు శానిటైజర్లు హోల్సేల్ ధరలకు అందుబాటులో ఉంచామంటున్నారు వ్యాపారులు. మాస్కులు 5 నుంచి 80 రూపాయల వరకు ఉన్నాయంటున్నారు. కరోనా కట్టడికి డాక్టర్లు చెప్పిన జాగ్రత్తలు పాటిస్తున్నామంటున్నారు నగరవాసులు. మాస్కులు శానిటైజర్లు వాడితే వైరస్ రాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అంటున్నారు. ఏడాదిగా పనిలేక ఉద్యోగం ఉపాధి కోల్పోయి అవస్థలు పడుతున్నామని, అయినా కరోనా రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్తున్నారు సిటీ జనం. అందుకే నుంచి వచ్చాము, ఇక్కడ మాస్కులు తీసుకోవడానికి వచ్చాను. ఇక్కడ 10 రూపాయల నుంచి 100 రూపాయల వరకు మాస్కులనే, స్టాండర్డ్ కూడా ఉంది, కంపల్సరీ పెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి మన కరోనా అనేది నీళ్ళ కింద చాపలేక పెరుగుతుంది కరోనా. కాబట్టి హైదరాబాద్లో కరోనా చాలా ఉంది. హైదరాబాద్ అని కాదు, మన కొన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడ కరోనా వస్తుంది, ఎక్కువగా వస్తుంది. కాబట్టి మనం కంపల్సరీ మాస్కు శానిటైజర్ కంపల్సరీ రుద్దుకోవాలి, పబ్లిక్లో ఎక్కువ తిరగొద్దు. కరోనా వైరస్ మళ్ళీ విజృంభిస్తున్న సందర్భంలో తప్పనిసరి జాగ్రత్తల్లో మొదటి జాగ్రత్త మాస్కు. దీనివల్లనే మన నుంచి ఇతరులకు సంక్రమించకుండా ఉంటుంది. కాబట్టి తప్పకుండా మాస్క్ ధరించాల్సిన పరిస్థితి వచ్చింది. అది ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, ఎక్కడున్నా, ఎక్కడికి వెళ్ళినా మాస్క్ కంపల్సరీ అయిపోయింది. కాబట్టి మాస్కులు కొంటున్నాము, ఎంత రేట్ అయినా కొంటున్నాము, జాగ్రత్త తీసుకుంటున్నాము. మాస్కులు రేట్ ఎక్కువ చెప్తున్నారు, 30 నుంచి 50 వరకు ఉన్నాయి. ఇలా పబ్లిక్ మాస్క్ ఖచ్చితంగా అంటున్నారు కాబట్టి కొంచెం రేటు తక్కువస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. మాకు సాయం చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం మాస్కులలో. ఎక్కువ రేట్లు పెట్టి మాస్కులు శానిటైజర్లు కొనలేకపోతున్నామంటున్నారు నగరవాసులు. పేదలను దృష్టిలో పెట్టుకుని రద్దీగా ఉండే ప్రదేశాల్లో తక్కువ ధరలకు మాస్కులు శానిటైజర్లు సేల్ చేయాలని కోరుతున్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. సెకండ్ వేవ్ తో కేసులు పెరుగుతున్నాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. మాస్కులు తప్పనిసరిగా పెట్టుకోవాలని ప్రభుత్వం కూడా ఆదేశించింది. కొంతమంది మాస్కులు పెట్టుకుంటున్నా చాలా మంది నిర్లక్ష్యం చూపిస్తున్నారు. మాస్కులపై జనంలో ఉన్న ఒపీనియన్ పై రిపోర్టర్ హరిత అందించే స్పెషల్ రిపోర్ట్ చూద్దాం. కేసులు పెరుగుతున్నాయి, కరోనా సెకండ్ వేవ్ టెన్షన్ పుట్టిస్తుంది. ఇప్పటికే కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మాస్కులను మాండేటరీ చేస్తూ ఆదేశాలను జారీ చేసింది. గ్రేటర్లో ఇప్పటికే 500కు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి తరుణంలో మరి ప్రజలు కరోనా నిబంధనలు ఏ మేర పాటిస్తున్నారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే మాస్క్ మ్యాండేటరీ ఇంటి నుంచి బయటికి వెళ్ళే ప్రతి ఒక్క వ్యక్తికి అని గవర్నమెంట్ చెప్పింది కదా, మళ్ళీ ఎందుకు పెట్టుకోవాలి? మర్చిపోయి వచ్చేసాను మాస్క్. మరి బయట ఏమైనా ఫైన్ వేస్తే ఎవరైనా పోలీసు వాళ్ళు కలిసి? చిన్నపిల్లలు ఎక్కడేస్తారక ఫైన్? చిన్నపిల్లలకి లేదా? లేదు అన్న. మాస్క్ ఎందుకు పెట్టుకోలే? మాస్క్ పెట్టుకుందాం అమ్మా. పెట్టా ఇప్పుడు. ఎప్పుడు? మాస్క్ కంపల్సరీ కదా, ఉందా మాస్క్? ఆ ఉండదు. ఇప్పుడు మమ్మల్ని చూసి పెట్టుకోవడం కాదు, నీకు నీకుగా తెలియాలి కదా. అవును పెడతా పెడతా. ఎందుకు తీసేస్తావు? నీడల్లే ఉన్నావు కదా. పెడతామ్మా ఇప్పుడు. మాస్క్ కంపల్సరీ? కంపల్సరీ వాడుతున్నామ్మా. నువ్వు ఏదో కంప్లైంట్ ఇస్తున్నావు, మాస్క్ ఎక్కడ? మర్చిపోయింది మేడం. మర్చిపోయినావా?
కంప్లైంట్ ఇస్తున్నా నీకు గనుక ఒకవేళ కరోనా ఉంటే ఇది అందరికి స్ప్రెడ్ అవుతుంది కదా. సరే పెడుతున్నా ఇప్పుడు. ఏది మాస్క్ ఏది తీసుకున్నా ఇప్పుడు. ఇప్పుడు తీసుకుంటావా? ఆ తీసుకుంటా. ఇప్పుడు వరకు ఎందుకు కొనలేదు? ఇప్పుడే వచ్చింది. ఎక్కడి నుంచి? 5 మినిట్ గల్లీలో. ఈ గల్లీలో. గల్లీలో. ఇప్పుడే వచ్చింది 5 మినిట్ అయింది. మెయిన్ రోడ్ పైకి వచ్చినావు కదా మాస్క్ మాండేటరీ అని తెలుసా? సరే. మాస్క్ మాండేటరీ అంటే మాస్క్ కంపల్సరీగా వాడుతున్నారా? ఆ వాడుతున్నా మేడం. హలో వాడుతున్నా మేడం. బయటికి వచ్చినప్పుడు ఎప్పుడైనా ఫైన్లు పడ్డ సిచ్యువేషన్స్ ఉన్నాయా మీకు? 2-3 డేస్ మామూలుగా పక్కా వాడుతున్నా మేడం. హలో ఇక్కడ బయటకు వచ్చిన మేడం ఫ్రెండ్ వస్తున్నాను. మాస్క్ పెట్టుకున్నా మర్చిపోయినా రా షాప్లో ఉన్నారు. ఏం పని చేస్తారు? టీ పాయింట్ మీద పని చేస్తా. ఇక్కడ గురుద్వారదే కదా అది ఉంటుంది ఆల్రెడీ మాకు మాస్క్ ఉన్నది. మీరు పని చేసేటప్పుడు పెట్టుకుంటారా? పెట్టుకుంటాం. బయటకు వచ్చినప్పుడు? లేదు సడన్లీ అర్జెంట్గా వచ్చినా బయటికి కొంచెం అందుకోసం అది షాప్లోనే పెట్టేసాం. ఎందుకంటే ఆ స్టోవ్ మీద నిలబడతా కదా నాకు మాస్క్ తీసి ఇట్లా పెట్టుకుంటా మళ్ళీ ఇసులో పెట్టుకుంటా ఎందుకంటే ఉబ్బరి కొడుతుండదు కదా అది వేడికి. మాస్క్ ఎనీ టైం జేబులోనే ఉంటుంది కానీ ఇప్పుడే అన్నం తినేసి ఇట్లా బయటకు వచ్చేసిన. అవి పని పినేగా అన్నా మాస్క్ పెట్టుకోలే ఏంది ఉంది మేడం పెట్టుకుంటున్నాం ఇగో జేబులో పెట్టిన ఊకే పెట్టి లోన్స్తున్నాయి మాస్క్ పెట్టుకుంటున్నాం మేడం. ఇప్పుడే నేను జస్ట్ వచ్చాను పెట్టుకుంటాను ఉంది 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 అదే ఫోన్ మాట్లాడదామని. ఓకే ఓకే నో ప్రాబ్లం. లేదు ఇదే ఫస్ట్ టైం రావడం. అవును పెట్టుకుంటున్నా. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ కూడా ఎవరు ఇద్దరు ముగ్గురు పెట్టుకోలే ఇప్పుడు పెట్టుకుంటారు. మాస్క్ మాండేటరీ కదా. ఓకే ఓకే నాకు తెలుసు. ఓకే ఇప్పుడే తీసినాను ఇంటి నుంచి ఇట్లా కిందికి వచ్చినాను సో అందుకే తీసిన పెట్టుకుంటా ఇప్పటి నుంచి. బిజినెస్ మీది జ్యువెలరీ మాస్క్ పెట్టుకోలే ఉన్నాయి మేడం హీట్ వస్తున్నాయి కదా అందుకోసమే పెట్టాలి. ఆటోలు ఎక్కించుకునేటప్పుడు ఎక్కడ పోతున్నావు అడుగుతున్నావా? ఎట్లాంటి వాళ్ళని ఆటోలు ఎక్కించుకుంటున్నావు? మాస్క్ వస్తుంది ఫస్ట్ అంటే నేను ఓలా పైన నడిపిస్తాను మేడం. ఓలాలో బుకింగ్ వచ్చినప్పుడు వేసుకొని వెళ్ళిపోతున్నాను. అంటే మరి మాస్క్ పెట్టుకోలే? నేను ఇప్పుడే అన్నం తిన్నాను వచ్చినా మేడం. ఇద్దరు కస్టమర్స్ ఉన్నారు కదా. ఏ వాళ్ళది కస్టమర్ కాదు వాళ్ళు కూడా అన్నం తిన్నాను పోతే దింపుతున్నా అక్కడ. ఎక్కడ పోయినా రోడ్డు ఎక్కినామంటే ఇంట్లో నుంచి మాస్క్ కంపల్సరీ అని తెలుసా నీకు? ఉంది మేడం నేను ఇప్పుడే తీసిన మాస్క్ ఉంది. ప్యాసింజర్స్ కి మాస్క్ ఉన్నోళ్ళని ఎక్కించుకుంటున్నా లేని వాళ్ళనా? ఇంకా మనకు ఓలా ఊబర్ లో నడిపిస్తున్నాం అంటే ఇంకా 100% నా కూడా మాస్క్ ఉంటుంది వాళ్ళు కూడా మాస్క్ ఉంటుంది. మొత్తానికి మాస్క్ మాండేటరీ అన్న విషయాలను పబ్లిక్ మాత్రం పెడచెవిన పెడుతున్నారు. సో మాస్క్ అట్లాగే సోషల్ డిస్టెన్స్ పాటించడంలో ఇంకా కూడా పబ్లిక్లో అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉంది. లేదంటే మాత్రం ఈ కరోనా సెకండ్ వేవ్ అనేది మే నెలలో ఇంకా ఉధృతమయ్యే ఛాన్సెస్ కూడా చాలా వరకు కనబడుతున్నాయి. సో గవర్నమెంట్ ఈ మాస్క్ మ్యాండేటరీ అన్న విషయంలో పబ్లిక్కి ఇంకా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ సురేష్తో హరిత V6 న్యూస్ హైదరాబాద్. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ ఫ్లెక్సీలకు జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ విభాగం అధికారులు ఫైన్ విధించారు. మొదట ఆ ఫ్లెక్సీలను చూసి చూడనట్లు వదిలేశారు అధికారులు. అయితే సామాన్యులకే ఫైన్లు వేస్తారా, లీడర్లకు మంత్రులకు రూల్స్ వర్తించవా అంటూ ట్విట్టర్లో నెటిజన్లు అధికారులను నిలదీశారు. దీంతో ఫైన్ వేశారు అధికారులు. 85,000 రూపాయల జరిమానాను ఫిషరీస్ డిపార్ట్మెంట్ పేరుపై విధించింది జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ విభాగం.
భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధిగా కాడే సోనియారాయణ నియమితులయ్యారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలానికి చెందిన ఆయన బీజేపీలో కొన్నేళ్లుగా యాక్టివ్ లీడర్గా పేరు తెచ్చుకున్నారు. తన నియామకానికి కృషి చేసిన పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్, కోర్ కమిటీ మెంబర్ వివేక్ వెంకటస్వామి, దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు భాషాకి సూర్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అప్పజెప్పిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని హామీ ఇచ్చారు. హైదరాబాద్ ఫుడ్ ట్రెండ్స్ లో ఎప్పటికప్పుడు చేంజెస్ వస్తూనే ఉన్నాయి. ఫుడ్ లవర్స్ ను కొత్త కాన్సెప్ట్లతో ఆకర్షిస్తున్నారు వ్యాపారులు. బంజారాహిల్స్ లో కొత్తగా వుడెన్ ఫైడ్ పిజ్జా రెస్టారెంట్ లాంచ్ చేశారు. ఇటాలియన్ స్పెషల్ పిజ్జాలు, స్టార్టర్స్, డెజర్ట్స్ ఫుడ్ లవర్స్ ను నోరూరిస్తున్నాయి. రెగ్యులర్ గా పిజ్జాలు, బర్గర్లు సిటీలోని అన్ని రెస్టారెంట్స్ లో అందుబాటులో ఉంటాయి. అందులోనూ పిజ్జాలకు క్రేజ్ ఎక్కువ. అయితే రెగ్యులర్ ఎలక్ట్రిక్ ఓవెన్ పిజ్జాల కంటే లేటెస్ట్ గా వచ్చిన వుడెన్ ఫ్రైడ్ పిజ్జాల వెరైటీలు నోరూరిస్తున్నాయి. అందులోనూ లైవ్ కుకింగ్ ఫుడ్ కి ప్రస్తుతం సిటీ జనం ఫిదా అవుతున్నారు. బంజారా హిల్స్ లో 1441 పిజ్జేరియా రెస్టారెంట్ లో ఈ కాన్సెప్ట్ కు ఫుడ్ లవర్స్ అట్రాక్ట్ అవుతున్నారు. ఇక్కడ మేము పిజ్జా బాగుంటుందని తెలుసుకుని వచ్చాము. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే రెగ్యులర్ ఎలక్ట్రిసిటీ ఓవెన్ కాకుండా, కరెంట్ ఓవెన్ కాకుండా కట్టెల పొయ్యితోని పిజ్జాస్ రెడీ చేస్తారు. సో టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ అదర్ స్టార్టర్స్ అండ్ డ్రింక్స్ కూడా బాగున్నాయి. ఫస్ట్ డే మేము ఇక్కడ రావడం జరిగింది, మమ్మల్ని పిలిచారు. కానీ ఇక్కడ స్పెషల్ ఏంటంటే కట్టెల పొయ్యి మీద చేయడము, చికెన్ వింగ్స్ మా ఫ్రెండ్స్ కూడా తిన్నారు, చాలా బాగున్నాయి అంటారు. ఫ్యామిలీకి రావడానికి, సిట్టింగ్ బాగడానికి మూల మీద కార్నర్లో చాలా బాగుంది. ఫ్యామిలీ వాళ్ళు వచ్చి చాలా ఎంజాయ్ చేస్తారు, హ్యాంగ్ అవుట్ కూడా అవుతుంది, చాలా బాగుంటుంది. మామూలుగా ఎలక్ట్రిక్ మైక్రో ఓవెన్ లో పిజ్జాలను బేక్ చేస్తుంటారు. కానీ ఆరోగ్యం కోసం కొత్త ఐడియాతో కట్టెలతో మండే ఇటుక బట్టీలో పిజ్జాలను బేక్ చేయడం ఈ రెస్టారెంట్ స్పెషాలిటీ. కట్టెల పొయ్యిలో వండిన ఫుడ్ టేస్ట్ బాగుంటుందంటున్నారు భోజన ప్రియులు. దీంతో పాటు ఎవరికి నచ్చినట్టుగా వారు పిజ్జాను తయారు చేసుకునే వీలు కల్పిస్తున్నారు నిర్వాహకులు. నచ్చినని టాపింగ్స్, థిన్ సైజుల్లో సొంతంగా పిజ్జాను చేసుకోవచ్చు. ఓపెన్ ఫైర్ కిచెన్ ఎక్స్పీరియన్స్ బాగుందంటున్నారు కస్టమర్లు. 5 నుంచి 10 నిమిషాల్లోనే ఎమ్మి పిజ్జా వెరైటీలు రెడీ చేస్తున్నారు. వెజ్, నాన్ వెజ్ పిజ్జాలను అందిస్తున్నారు నిర్వాహకులు. అభి హమ్లో పిజ్జారియా మే హై అండ్ ఐ రియలీ లవ్ ద కాన్సెప్ట్ దే హావ్ స్టార్టెడ్ ఇన్ హైదరాబాద్. జబ్ మే యహాన్ పర్ ఆయా, వెన్ ఐ స్టార్టెడ్ ఆర్డరింగ్ అ పిజ్జా, దే ఆస్క్ మీ కే ఆప్కో ఘర్ సే అప్నా ఖుద్ కా పిజ్జా బనానా హై, టు మేక్ యువర్ ఓన్ పిజ్జా. You can feel free and you can come inside. So I went inside and to be very honest, I made my delicious pizza, I can say. And it's very tasty. Okay, so our wood fire pizza is which we are pure Italian based concept. We have a wood fire pizza. We use the flour to use, it is purely imported flour, Italian flour. Okay, we use tomato based sauce, it is pure Italian sauce. मतलब बहुत डिफरेंट है. लाइक अगर आप टेस्ट करोगे, इट्स लाइक डिफरेंट टेस्ट इन ब्रेड एंड सॉस ऑल्सो इज डिफरेंट. अभी तक तो मोस्टली पॉजिटिव रिस्पॉन्स आया है. मतलब फीडबैक भी अच्छा है कि मतलब मोस्टली कस्टमर ने बोला कि अदर पिज्जाज के अभी आपका पिज्ज़ा टेस्ट वाइज अच्छा है, क्रिस्पीनेस भी अच्छा है और ब्रेड भी సమ్ డిఫరెంట్ తో అచ్చా పాజిటివ్ ఫీడ్‌బ్యాక్. కొత్త వెరైటీలను టేస్ట్ చేయడానికి న్యూ రెస్టారెంట్స్ కు క్యూ కడుతున్నారు సిటీ జనం. న్యూ పిజ్జా వెరైటీల ధరలు 150 నుంచి సైజును బట్టి రేట్స్ ఉన్నాయి. అయితే మన కళ్ళ ముందే ఫ్రెష్ గా ఫుడ్స్ ప్రిపేర్ చేస్తుండటంతో ఫుడ్ లవర్స్ ఈ రకం కాన్సెప్ట్ కు ఫిదా అవుతున్నారు. చాలా మంది ఫుడ్ లో న్యూట్రిషన్ వాల్యూస్ ఉండేలా చూసుకుంటున్నారు. లెస్ ఆయిల్, గ్రీన్ వెజిటేబుల్ ఫుడ్స్ ఉండేలా న్యూ కాన్సెప్ట్స్ తో వస్తున్న ఫుడ్స్ కు పబ్లిక్ నుంచి మంచి డిమాండ్ ఉంటోంది. ఇవి బుజన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.